Hello viewers, welcome back to my channel Kavya's Little World. Winter season start ayindi kadandi, chaala mandilo skin problems vastu untayi, kontha mandilo lips dry ayipovadam, skin oodipovadam, kontha mandilo aithe blood kuda vastuntundi. So ee problem ni manam tagginchukovadam elago ee video lo chusedam. Mana intlo dorike vastulatone oka chinni chitkani ee roju nenu meeku chupinchabothunnanu. Adento chuseyandi mari. ఇప్పుడు మనం లిప్ స్క్రబ్ తయారు చేసుకుందాం. దీనికోసం 1 టేబుల్ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ తేనె, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 టీ స్పూన్ కొబ్బరి నూనె, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్నాం కదా, దీన్ని మీ లిప్స్ కి అప్లై చేసి స్క్రబ్ చేసుకోండి. ఇది ఎక్స్ఫోలియేటింగ్ అనండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్స్ గురించి చేశాను కదా ఫేస్ కి బాడీకి, ఇది లిప్స్ కి స్క్రబ్ అన్నమాట. ఎక్కువసేపు స్క్రబ్ చేయడం అవసరం లేదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా స్మూత్ గా చేయాలి. ఇది నోట్లోకి వెళ్ళినా ఏం పర్వాలేదండి, తీగానే ఉంటుంది కాబట్టి. అమ్మి న్యాచురల్ వస్తువులే, తీగానే కూడా ఉంటుంది కాబట్టి ఏం పర్వాలేదు. ఇందులో మనం షుగర్, హనీ, సినమన్ యాడ్ చేసాం కదా, సో అన్ని తీగానే ఉంటాయి. ఇలా చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని అలాగే వదిలేయండి. 2 మినిట్స్ మాత్రమే మీరు స్క్రబ్ చేయండి. 2 మినిట్స్ స్క్రబ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ని దీన్ని ఎలా వదిలేస్తే ఇది కొంచెం మీ లిప్స్ ఈ స్క్రబ్ ని కొంచెం అబ్జార్బ్ చేసుకుంటాయి. ఒక 5 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోండి నార్మల్ వాటర్తో. ఇలా మీ లిప్స్ ని ఎక్స్ఫోలియేట్ చేసిన తర్వాత మీరు లిప్ బామ్ ని అప్లై చేయొచ్చు, లేదంటే మన వంటింట్లో దొరికే నెయ్యిని కూడా లిప్ బామ్ లాగా మీ లిప్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ నెయ్యి మీ లిప్స్ ని మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది, దీనివల్ల మీ లిప్స్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా అవుతాయి. ఈ స్క్రబ్ లో మనం సినమన్ యూజ్ చేశాం కదా, దాల్చిన చెక్క, ఇది దీనివల్ల మన లిప్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, దానివల్ల మన లిప్స్ కొంచెం ప్లంపీగా అవుతాయి. ఇంకా షుగర్ క్రిస్టల్ సబ్స్టెన్స్, ఇది మన లిప్స్ ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా తేనె మన లిప్స్ ని లైట్ గా మారుస్తుంది, అంటే డార్క్ లిప్స్ ని లైట్ గా మారుస్తుంది. ఇంకా కోకోనట్ ఆయిల్ మాయిశ్చరైజింగ్ కి యూజ్ అవుతుంది. ఈ వింటర్ సీజన్ అంతా డైలీ నైట్ పడుకునే ముందు ఇలా మీ లిప్స్ ని మీరు ఎక్స్ఫోలియేట్ చేసి నెయ్యిని అప్లై చేసి పడుకోండి. దీనివల్ల మీరు మార్నింగ్ లేచేసరికి మీ లిప్స్ చాలా స్మూత్ గా ఉంటాయి. డైలీ మార్నింగ్ కూడా మీరు ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కానీ, లేదంటే హౌస్ వైఫ్స్ అయినా సరే, కాలేజ్ గర్ల్స్ ఎవరైనా సరే, మార్నింగ్ ఒకసారి మీరు స్నానం చేసిన తర్వాత కూడా ఈ నెయ్యిని అప్లై చేసుకోండి. దీనివల్ల మీ లిప్స్ చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటాయి. సో ఈ చిట్కాని మీరు అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ సీజన్ అంతా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. దీన్ని యూజ్ చేసి మీ డ్రై లిప్స్ ని సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేసుకోండి. ఓకేనా, మరి ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.
ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేనే వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.